పెన్షన్ ఇస్తానని చెప్పిన వ్యక్తి అన్నారు, అది చేయలేకపోవచ్చు. సరే దాని పట్టం పెట్టడం ఇది నాడు నేడు అంటే దానికి పేరు మార్చారు. ఈ నాడు నేడు ద్వారా పనులన్నీ ఆగిపోయినాయి ఎక్కడికక్కడ. సో ఈ పెండింగ్ పనుల వల్ల మీరు ఈ మధ్య ఒక దురదృష్టమైనటువంటి సంఘటన మీ అందరికీ కూడా తెలిసిందే, కేఎన్ఆర్ స్కూల్లో ఎందుకు జరిగిందంటారు, వర్క్ ఆగిపోవడం. ఆ వర్క్ ఆగిపోయిన తర్వాత ఆ పెండింగ్ వర్క్స్ వల్ల పిల్లలు వాటిని తాడుకోవడం పట్టుకోవడం చేయడం వల్ల పైన పడి ఒక చిన్న పిల్లాడు చనిపోవడం అనేది చాలా దురదృష్టమైన సంఘటన. అంటే ఈ నాడు నేడు ద్వారా ఈ విధంగా పెండింగ్లో ఉండి పిల్లలకి ప్రమాదకరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో కొన్ని స్కూల్స్ ఉన్నాయి. అటువంటి వాటిని ఏదైనా ట్రేస్ అవుట్ చేసి వాటిలైనా త్వరగా అంటే కనీసం ఏంటంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాళ్ళకి హానికరంగా లేకుండా ఉండేటట్టుగా కూడా ఆ కన్స్ట్రక్షన్స్ దగ్గర మీరు కొంచెం పర్యవేక్షిస్తే బెటర్. లేకపోతే ఇప్పుడు వాళ్ళకి మనం ఎట్లా సమాధానం చెప్పగలం? సరే ఈ కేఎన్ఆర్స్లో జరిగినటువంటి దుర్ఘటన దానికి కారణం ఏమైనా మీరు ట్రేస్ అవుట్ చేస్తారా? మీరు ఈ మధ్య ఒక కమిటీ వేస్తున్నట్టున్నారు కదా, ఫోటోస్ని అప్లోడ్ చేయడం అనేది తగ్గించడం అనేది చాలా మంచి పరిణామం. అంటే దాని మెయింటెనెన్స్ సిబ్బంది లేకుండా చూడండి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆలోచించి పెట్టాను, ఎలా దాన్ని ఫ్యూచర్ లో ఈ పేరెంట్స్ కొన్ని కమిటీస్ ఎలక్షన్స్ కూడా జరిగినాయి, అవి కూడా అర్థాంతరంగా వాటిని ఆపేసినట్టున్నారు. ఎలక్షన్స్ జరిగినవి కూడా కన్సిడర్ చేయకుండా కొన్ని విలేజెస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది. సో అవి వాళ్ళకైనా అప్పగించి ఆ మిడ్ డే ఆలోచన సరిగ్గా జరిగేటట్టుగా పేరెంట్ మేనేజ్మెంట్ కమిటీ వాటి ద్వారానైనా కూడా సరిగ్గా జరిగేటట్టు చూడండి. స్టేట్ లెవెల్లోనే ఈ ట్రాన్స్ఫర్ ఈ వర్క్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా అక్కడి నుంచే చేస్తారు. ఇక్కడ ఎంఈఓ పరిధిలో కానీ డిఈఓ పరిధిలో కానీ లేకుండా అక్కడి నుంచే చేసి పంపిస్తారు అంటున్నారు. దానివల్ల టీచర్స్ సఫర్ అయ్యారు సార్? మీ పరిధిలోనే చేస్తారు? ఆల్రెడీ చెప్పుకున్నాను, డేటా మాత్రము మనము సెంటర్ నుంచి ఎంఈఓల లాగిన్స్కి వచ్చింది. ఆ మండలంలో మండల్ ఇది యూనిట్ లేదా అంటే టీచర్స్ అందరూ కూడా సఫిషియెంట్ గానే ఉన్నారా? అంటే వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తే ప్రతి స్కూల్లో కూడా మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉందా? నేను మూడు పాయింట్స్ అండి అడిగింది. ఒకటి, స్టేట్ లెవెల్లో చేయాలనేది ఒక ప్రపోజల్ ఉంది, దానివల్ల టీచర్స్ చాలా సఫర్ కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు మండల స్థాయి ఎంఈఓలు కానీ చేస్తే వాళ్ళకి తెలుస్తాయి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. ఇక్కడ ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ కూడా స్టేట్ లెవెల్లో జరిగిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది నిజమా, స్టేట్ లెవెల్లోనే చేయాలనేది ఆలోచన కరెక్టా? అదేవిధంగా టీచర్స్ స్టూడెంట్స్ సెక్షన్స్ రేషియో ఇంతకు ముందు లాగానే ఉందా, ఏదైనా మార్పు ఉందా? మన జిల్లాలో టీచర్స్ స్కార్సిటీ ఉంటుందా? అంటే ఈ వర్క్ అడ్జస్ట్మెంట్స్ అయిన తర్వాత స్కార్సిటీ ఉంటుందా? ఒకవేళ ఉండకపోతే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల అర్థం ఉండకపోవచ్చు, సరిపోయేది. సో దీని మీద మీరు చెప్పిన వాటిలో ఒకటి చూడండి, కోరం ఉండి కరెక్ట్గా కనుక జరిగింటే కన్సిడర్ చేయాలి. ఆ మాట మేము నిలబడండి. ఒకవేళ కోరం లేకుండా పోస్ట్ పోన్ అయితే మేము దాని గురించి మాట్లాడాలి. ఆ 24 స్కూల్స్ కి సంబంధించిన రిపోర్ట్ మేడం దగ్గర ఇవ్వండి, నేను కూడా మేడం దగ్గరకు వచ్చి కూర్చొని వాటి గురించి స్టడీ చేస్తాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా భాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.